అమ్మా వంటలకు స్వాగతం. ఈరోజు మనం మేతి తేప్లా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కడిగి పెట్టుకున్నటువంటి మెంతుకూర 1 కప్పు, గోధుమ పిండి 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పంచదార 1/2 టీ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్స్. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి, కారం, ధనియాలు జీలకర్ర పొడి, పసుపు, పంచదార, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి కూర, ఒక స్పూన్ నూనె. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పెరుగు, ఇది అంతా బాగా కలుపుకొని చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి. వాటర్ తక్కువైనట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని 10 to 15 మినిట్స్ ఉంచిన తర్వాత దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలా వత్తుకుందాం. పొడి పిండి వేసుకొని ఈ ఉండను పెట్టుకొని చపాతీలా వత్తుకోవాలి. ఈ విధంగా చపాతీలా వత్తుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత తయారు చేసుకున్నటువంటి తేప్లాని వేసుకొని 2 వైపులా కొద్దిగా ఆయిల్ వేస్తూ ఈ తేప్లాని 2 వైపులా కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మేతి తేప్లా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.